నాగార్జున గారు 60 ప్లస్ లో కూడా ఇంత రిస్క్ అవసరమా అని అభిమానులు గాని మిమ్మల్ని అభిమానించే వాళ్ళందరూ ఫీల్ అవుతారు, దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? రిస్క్ అనేది కాదు, వాళ్ళందరికీ ఏమన్నా రిస్క్ ఏమో కానీ నాకు కాదు, కానీ కాదు. సార్ నాగార్జున గారు, సతీష్ అండి ఈటీవీ నుంచి. సార్, ఇలాంటి సినిమా రావడం ఒక ఇండియన్గా ప్రతి ప్రేక్షకుడు గౌరవించాల్సిన విషయం, ఎందుకంటే మన నేటివిటీలో ఇక్కడ జరిగిన ఒక సంఘటనని దాని తాలూకు రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది ఒక సినిమా రూపంలో చూపించారు. అయితే చివర పతాక సన్నివేశంలో ఒక చిన్న అసంతృప్తి మిగిలింది ఒక అభిమానిగా, ఒక ప్రేక్షకుడిగా అనుకుంటే. ఏదైతే సబ్జెక్ట్ చెప్పారో ఆ టెర్రరిస్ట్ని రిజల్ట్ అనేది పూర్తిగా చూపించలేకపోయారు, అది కొంత అసంతృప్తి ఉంది. దీనికి సీక్వెల్ ఏమన్నా ప్లాన్ చేస్తున్నారు? అంటే ఒక టెర్రరిస్ట్ ని పట్టుకొచ్చి మన దేశంలో ఊరి తీస్తే అది ఎంత గర్వకారణంగా భావిస్తారు? సార్, అంటే దీనికి ఏమైనా సీక్వెల్ ప్లాన్ చేశారా? సీక్వెల్ ఏం లేదండి, తప్పకుండా తర్వాత ఆలోచిద్దాం. ఒరిజినల్గా విజయవర్మ అనేది క్యారెక్టర్ అనేది ఎవరిని వదలడు, అక్కడతో అక్కడతో ఫినిష్ చేస్తాడని ఎస్టాబ్లిష్ చేశాం. బట్ మన దేశానికి వచ్చి మన మనుషుల్ని చంపి ఏమీ చేయలేరు వాళ్ళు అనుకుంటే అది కరెక్ట్ కాదు. వాణ్ణి మన దేశాన్ని తీసుకొచ్చి ఇక్కడ ట్రై చేసి మన కోర్ట్స్లో ట్రై చేసి మన కోర్ట్స్లోనే వాడికి సెంటెన్స్ పడాలి అనేది ఈ సినిమా ఫైనల్గా విజయవర్మ ఆ అంబిషన్తో వెళ్తాడు. మీరు అలా అనుకుంటే కసబ్ అనేవాడు గురించి కూడా ఇందా మెన్షన్ చేశాం. కసబ్ అనేవాడు ఇండియాలోనే దొరికాడు, అయిపోయిన తర్వాత ఇండియాలోనే దొరికాడు. ఈ టెర్రరిస్ట్ అనే అతను అతను చేయాల్సిన బ్లాస్ట్లన్నీ చేసి ఇండియా వదిలేసి పారిపోయాడు. మీకు ఆ క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ సీన్లో కూడా ఉంది, ఏం చేస్తారా నన్ను ఇండియా తీసుకెళ్ళి అని. ఏం చేస్తారు అంటే ఆల్రెడీ ట్రయల్స్ జరుగుతున్నాయి, ఆల్రెడీ ఒక ట్రయల్లో అతనికి డెత్ సెంటెన్స్ కూడా ఇచ్చారు, మిగతా రెండు ట్రయల్స్లో కూడా జరుగుతుంది. అది